ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ముని కలిసారు. ఒకసారి మనం దృశ్యాలు చూద్దాం. టీవీ నైన్ స్క్రీన్పై మనం చూస్తున్నాం. సో 9న ప్రమాణ స్వీకారం, ఇక ఆ తదుపరి కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానం మేరకు రాష్ట్రపతితో మోదీ భేటీ మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, మనం చూస్తున్నాం ప్రత్యేకంగా భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు మోదీ. వాటికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. రాష్ట్రపతి ముర్ముని మోదీ సగౌరవంగా కలుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్డీఏ పక్ష నేత మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి. సో ఎంపీల మద్దతు లేఖను కూడా రాష్ట్రపతికి ఇచ్చారు మోదీ. ఆ లేఖను కూడా మనం చూస్తున్నాం. సో 9న ప్రమాణ స్వీకారోత్సవం ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతితో మోదీ సమావేశ దృశ్యాలు ఇవి. రాష్ట్రపతి ముర్ముని కలిసిన ఎన్డీఏ పక్ష నేత మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి పత్రం ఇచ్చారు. ఇక ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో ఆ లేఖను కూడా రాష్ట్రపతి ముర్ముకి ఇచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్డీఏ కూటమికి ప్రస్తుత బలం 293 మంది. సో ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272. సో ఎంపీల మద్దతు ఎంతవరకు ఉందనేది కూడా ఆ లేఖలో స్పష్టంగా చూపిస్తూ లేఖను సమర్పిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. సో ఆ జాబితాను రాష్ట్రపతి ముర్ముకిచ్చారు ప్రధాని మోదీ. హ్యాట్రిక్ విజయంతో ఉన్న మోదీ ప్రమాణ స్వీకారోత్సవం 9న జరగబోతోంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇక రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి పత్రం ఇచ్చారు. ఎంపీల మద్దతు ఉన్న లేఖను కూడా రాష్ట్రపతికి సమర్పించారు.
ఎన్డీఏ కూటమికి ప్రస్తుత బలం 293, అయితే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సింది 272 మాత్రమే. సో మద్దతిస్తున్న ఎంపీల జాబితాను ముర్ముకి ఇస్తున్నారు మోదీ. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్. సో దానికి సంబంధించి మనం చూస్తున్నాం, రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఇన్వైట్ చేశారు. సో దానికి సంబంధించి తాజా దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్డీఏ పక్ష నేత మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఉన్న ఎంపీల మద్దతును కూడా చూపిస్తున్నారు. ఎన్డీఏ పక్ష నేతగా తనని ఎన్నుకున్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని విధాలుగా అంతా సిద్ధమని సో ఆయన తెలియజేశారు. సో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ముర్ము కూడా చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఇన్వైట్ చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీల మద్దతు ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు 272 మ్యాజిక్ ఫిగర్. సో మద్దతిస్తున్న ఎంపీల జాబితాను ముర్ముకిస్తున్నారు మోదీ. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ముర్ము ఆహ్వానించారు మోదీని. ఇప్పటికే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి చకచక భేటీలు అవుతున్నాయి, సంప్రదింపులు జరిగాయి. సో మొత్తం ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి మోదీని ఆహ్వానించడం, ఆ ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా ఉన్న ఎంపీల మద్దతు లేఖను ఆమెకు ఇవ్వడం, ఇవంతా చకచకా జరిగిపోతున్నాయి. సో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా రాష్ట్రపతి ముర్ము ఆహ్వానించారు.